జన వేదన తెలియాలంటే జనంలోకే వెళ్ళాలి. మనస్సు మనస్సుని గెలవాలి, అందుకు సరైన సందర్భం రావాలి. అదో ఘనమైన ఘట్టం కావాలి, అదే యువ గళం. బయటి ప్రపంచంతో ఎప్పుడు ఏకమయ్యాడో అప్పుడే లోకేష్ లోని లోపలి మనిషిని లోకం చూసింది. సమస్యలు తెలుసుకున్నాడు, విమర్శలతో విరుచుకుపడ్డాడు. లోకేష్ ఆపాలా? ఎట్టి పరిస్థితుల్లో ఈ యువగలం పాదయాత్ర ముందలకు వెళ్ళకూడదని కోడిగుడ్డు లేపించాడు. మై డియర్ బ్రదర్ జగన్, లేమోర్ మైండ్లకే భయపడి నీ కుటుంబం మాది, నువ్వు వేసే కోడిగుడ్డులకి మేము భయపడతామా? మీరు కోడిగుడ్డులు వేస్తే ఆమ్లెట్ చేసి పంపించాం, మీరు చూశారు కదా. యువగళం అడుగులతో నవశకానికి దారులు వేశాడు, విజయ గమ్యాన్ని ముందే చూశాడు. నారా లోకేష్ 2013లో రాజకీయ రంగ ప్రవేశం చేసి చంద్రబాబు వారసుడిగా కాకుండా తనదైన ఒరవడితోనే నాయకుడిగా ఎదిగారు. యువజన నేతగా, మంత్రిగా, తెలుగుదేశం జాతీయ కార్యదర్శిగా తనదైన ముద్ర వేశాడు. పార్టీకి యువ రక్తాన్ని ఎక్కించి విప్లవాత్మక మార్పులు తెప్పిస్తున్నాడు. ఒకప్పుడు తనని తేలిగ్గా తీసుకున్న వాళ్లకి తన తెగువేంటో చూపిస్తున్నాడు. తనని ఆట పట్టించిన వాళ్లతోనే ఓ ఆట ఆడుకుంటున్నాడు. ఆయన పార్టీ సానుభూతి పరుడు, కోడిగా తీసుకుని పొడిచాడు. అయ్యో పాపం అనుకున్నాం, జబర్దస్త్ ఆంటీ కళ్ళుంట నీళ్ళు కూడా పెట్టేసుకుంది. ఈ సిల్లి బచ్చ నాకు సవాల్ వేస్తాడంట, రా రా రా, చర్చకు నేను సిద్ధం. నిత్యం జనంలో ఉంటూ నేనున్నానంటూ భరోసా ఇస్తున్నాడు. తెలుగు వెలుగు రేఖై వస్తున్నాడు. ఆ రోజే చెప్పా, జియో వన్ మర్చి ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో, ఈ లోకేష్ తగ్గేదే లేదు.